కృష్ణారెడ్డి గారు ఈరోజు గుడ్ ఫుడ్ లో స్ట్రాబెరీ లస్సీ తయారు చేయబోతున్నారు కదా అవునండి స్ట్రాబెరీస్ తో మనకు తెలిసి స్ట్రాబెరీ మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు అలాగే జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కరెక్ట్ స్ట్రాబెరీ లస్సీ ఏంటండి ఇది కూడా చేసుకోవచ్చండి ఇది కూడా చాలా బాగుంటుంది పైగా ఈ సీజన్ లో మనకి స్ట్రాబెరీస్ అనేవి చాలా ఎక్కువగా దొరుకుతుంటాయండి ఓకే ఇప్పుడు మనం ఫ్రెష్ ఫ్రూట్ తో చేస్తాం అన్నమాట ఫ్రెష్ ఫ్రూట్ తో లస్సీ ప్రిపేర్ చేస్తారు అవునండి ఓకే అండి మరి స్ట్రాబెరీ లస్సీ తయారు చేసుకునే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం స్ట్రాబెరీ లస్సీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు స్ట్రాబెరీలు 4 పెరుగు 1 కప్పు పంచదార 1/2 కప్పు స్ట్రాబెరీ ఎసెన్స్ 3 చుక్కలు కావాల్సిన పదార్థాలు ఏంటి చూశారు కదా ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కృష్ణారెడ్డి గారు స్ట్రాబెరీ లస్సీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తానండి దీని కోసం ఇప్పుడు ఈ సీజన్ లో మనకి ఫ్రెష్ గా స్ట్రాబెరీస్ దొరుకుతాయి కాబట్టి ఓకే ఫ్రెష్ స్ట్రాబెరీస్ తీసుకుందామండి అంటే వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం పేస్ట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత పేస్ట్ చేసుకోవాలా అవునండి అంటే పేస్ట్ మనం మిక్సీ జార్ లో వేస్ట్ చేసుకోవాలి అవును అంటే ఇది స్ట్రాబెరీస్ వచ్చేటప్పుడే మనం చేసుకోగలం లస్సీ అలాని కాదు మనకి క్రష్ కూడా దొరుకుతుందండి ఓకే కానీ దానికన్నా ఇదైతే బాగుంటుంది సో ఎలా ఉంటుందండి దీని టేస్ట్ తాగిన తర్వాత మీరే చెప్తారు కదా ఓకే ఓకే అని ఈ విధంగా వేస్తున్నాం కదా ఓకే ముక్కలు వేసుకోవాలి ఫస్ట్ అవునండి ఇప్పుడు దీంట్లో పంచదార కొద్దిగా స్ట్రాబెరీ ఎసెన్స్ అండి ఒక 2-3 చుక్కలు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఫస్ట్ మనం పేస్ట్ చేసుకోవాలి అవునండి ఓకే అండి పేస్ట్ అయిపోయిందా పేస్ట్ అయిపోయిందండి ఈ విధంగా వస్తుంది మనకి ఓకే ఓకే మరి పెరుగు ఎప్పుడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు యాడ్ చేస్తామండి యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టాలి అవునండి పెరిగేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ పెడితే కనుక మనకి పల్చగా అయిపోతుందండి దానికోసం కొంచెం ఇలా అని తీసేస్తే సరిపోతుంది ఇది కొంచెం థిక్గా ఉండాలా లస్సీ కొంచెం థిక్గా ఉండాలండి ఓకే అండి రెడీ అయిపోయింది ఓకే కొంచెం క్రీమీగా ఉంటుందండి క్రీమీగా థిక్గా అవునండి సర్వింగ్ గ్లాస్ లో తీసుకుందాం తీసుకుందామండి ఓకే అండి ఇప్పుడు మనం ప్లేట్ గార్నిష్ చేసుకుందాం ప్లేట్ గార్నిష్ అవునండి సో ప్లేట్ గార్నిష్ కి ఇక్కడ గ్రేప్స్ అలాగే చెర్రీస్ అవునండి ఎందుకంటే ఇప్పుడు మనం ఇవి కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు కాబట్టి ఇలా పెడితే కనుక మన ప్లేట్ కలర్ఫుల్ గా ఉంటుంది అలాగే లస్సీతో పాటు కూడా తీసుకోవచ్చు అండి లస్సీతో పాటుగా అవునండి ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారండి ప్లేట్ డెకరేషన్ అండి ఓకే సన్నగా కట్ చేసుకోవాలా స్ట్రాబెరీ అవునండి హాఫ్ కట్ తీసుకొని సన్నగా కట్ చేసుకో అవునండి ఇలా కట్ చేసిన తర్వాత దీని ఇలా అందాం ఓకే ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మనం వైట్ ప్లేట్ కనుక తీసుకుంటే స్ట్రాబెరీ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది కాబట్టి కలర్ కాంబినేషన్ బాగుంటుందండి ఓకే 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 అండి ఈ విధంగా చెర్రీస్ సన్నగా కట్ చేసుకోవాలి అవునండి సో ప్లేట్ కలర్ఫుల్ గా ఉండడం కోసం కరెక్ట్ స్ట్రాబెరీ లీవ్స్ ఉంటాయి కదండి ఆకులు స్ట్రాబెరీ పైన ఇలా ఆకులు ఉంటాయని ఓకే ఇవి కూడా మనం ప్లేట్ డెకరేషన్ కి యూస్ చేయొచ్చండి ఇప్పుడు స్ట్రాబెరీ కట్ చేసాం కదా ఈ ఎడ్జ్ లో ఇలా పెట్టేసి ఓకే మధ్యలో స్ట్రాబెరీ లస్సీ లస్సీ ఓకే అండి ఇప్పుడు టేస్ట్ చూడండి చూస్తున్నారు కదండి చాలా సింపుల్ గా మనం కొంచెం వెరైటీగా స్ట్రాబెరీ లస్సీ తయారు చేసుకోవచ్చు ఇది ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం స్ట్రాబెరీ లస్సీ తయారు చేసే విధానం ఒక మిక్సీ జార్ లో స్ట్రాబెరీ ముక్కలు పంచదార స్ట్రాబెరీ ఎసెన్స్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత దీంట్లో పెరుగు వేసి మరొకసారి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాసెస్ లోకి తీసుకోవాలి అంతే స్ట్రాబెరీ లస్సీ రెడీ